రాష్ట్రంలో గంగపుత్రుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గంగపుత్రుల భవన నిర్మాణానికి ఉప్పల్లో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ముద్రాజ్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ముద్రాజులను ఉత్తేజపరిచే విధంగా మాత్రమే మాట్లాడానని, గంగపుత్రులను బాధపెట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బట్ ఈ రోజు ఏంటంటే గంగపుత్రుల హక్కుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి సహకారాలైనా అందించడానికి, వాళ్ళ హక్కులను కాపాడడానికి, ఎందుకంటే వాళ్ళు గంగమ్మ తల్లి బిడ్డలు కాబట్టి వాళ్ళ హక్కుల విషయంలో ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీలకు ఎటువంటి భంగం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజు మత్స్యరంగంలో ఉన్నటువంటి వాళ్ళు గంగపుత్రులతో పాటు ఇక్కడ నిజామాబాద్ వెళ్తే బోన్ల బెస్త కానివ్వండి, బెస్త కులం ప్రధానంగా ఏంటంటే అది వాళ్ళ యొక్క కులం ఉంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాలలో మీకు తెలుగు కానివ్వండి, అదేవిధంగా ముద్రాజులు కానివ్వండి, వాళ్ళు కూడా పునరుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి గంగపుత్రులు ప్రతి సంవత్సరం కూడా గంగ తెప్ప అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం గడిపెట్టి కానివ్వండి, హుస్సేన్ సాగర్ లేక్ కానివ్వండి, ఇక్కడ కూడా చేస్తారు. దానికి కూడా ప్రోత్సాహాలు అందిస్తున్నాం.